సీఎం రేవంత్ రెడ్డి వాళ్ల కాంగ్రెస్ పెద్దలతో భేటీ కాబోతున్నారు. మంత్రివర్గ విస్తరణ, రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చిస్తారు. ఇక కొత్త పీసీసీ నియామకంపై కూడా మాట్లాడబోతున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు చూస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ఈ విషయంపై కూడా అధిష్టాన నేతలతో చర్చించబోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ కుప్పం వెళ్లబోతున్నారు. 2 రోజుల పాటు అక్కడే మకాం వేయబోతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. రేపు ఉదయం 10 గంటలకు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఆ తర్వాత కుప్పం ప్రభుత్వం డిగ్రీ కళాశాల, పిఎస్ మెడికల్ కళాశాలలో జరిగే కార్యాలయాల్లో పాల్గొంటారు. పోలవరం, అమరావతి, పర్యావరణం, శాంతి భద్రతలు, ఫైనాన్స్, పవర్, మద్యం అంశాలపై శ్వేతపత్రాల విడుదలకు ఏపీ కేబినెట్ నిర్ణయించింది. చంద్రబాబు చేసిన 5 సంతకాలకు ఆమోదం తెలిపింది. టీఎస్సీకి పెన్షన్ల పెంపుకు ఆమోదం తెలపడంతో ఏపీలో సర్వత్రా ఆనందం వ్యక్తమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి విజ్ఞప్తి చేశారు. రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయిన ఆయన 2500 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బలాయించాలని కోరారు. ఇక 2024 నుండి 2025 ఆర్థిక సంవత్సరానికి 270,000 ఇళ్లను మంజూరు చేయాలని మనోహర్ లాల్ ఖట్టర్ ను అడిగారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సముచిత గౌరవం ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆయన తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద దిక్కని అన్నారు. పార్టీ చేరికల అంశంలో తనను సంప్రదించలేదంటూ అలగబూలిన జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో సంప్రదింపులు జరిపారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని శ్రీధర్ బాబు చెప్పారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు షాక్ తగిలింది. గాజువాకలో నిర్మించిన 4 అంతస్తుల విషయంలో జీవీఎంసీ నోటీసులు ఇచ్చింది. అయితే మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డు విస్తరణకు 148 స్క్వేర్ మీటర్లకు బదులు 40 స్క్వేర్ మీటర్లు మాత్రమే గిఫ్ట్ డీడ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. వారంలో సరైన వివరణ ఇవ్వకుంటే తదుపరి చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన అయోధ్య రామ మందిరంలోని గర్భగుడిని వర్షపు నీరు చేరాయి. ఆలయ ప్రధాన అర్చకులు సత్యేంద్ర దాస్ ఈ విషయాన్ని చెప్పారు. అయితే భవ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరిగిన తరువాత కురిసిన తొలి వర్షాలకే ఆలయంపై కప్పు నుంచి నీరు కారుతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాలరాముడి గర్భగుడిలోకి నీరు వచ్చి చేరాయని తెలిపారు. కేరళ పేరును మార్చుతూ చేసిన తీర్మానాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. అధికార ప్రతిపక్షాలు ఏకగ్రీవంగా ఈ నిర్ణయాన్ని ఆమోదం తెలిపాయి. ఈ తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ కేంద్రానికి పంపబోతుంది. పార్లమెంట్ ఆమోదించిన తరువాత కేరళ పేరు కేరళంగా మారబోతుంది. టీ20 ప్రపంచ కప్ సూపర్ 8 పోరులో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసిన భారత్ ఆసిస్ కు 206 టార్గెట్ను ఇచ్చింది. చేసిన్ లో కంగారులో 181 పరుగులకే పరిమితమయ్యారు. ఈ మ్యాచ్ లో రోహిత్ సేనా సెమీస్ కు చేరుకుగా ఆసిస్ సెమీస్ అవకాశాలను ఆఫ్ఘన్ పై ఆధారపడి ఉన్నాయి.